हेलो फ्रेंड्स नाकु ई वीडियो चेयडानिकि चाला समय पड़ुतुंदि कानी मीरु सब्सक्राइब चेयडानिकि ओक सेकंड चालु प्लीज सब्सक्राइब मै चैनल। ఇక ఆ సంఘటన తర్వాత లండన్ కింగ్ తన సన్ దగ్గరికి వస్తాడు. తన సన్ విలు విద్య ప్రదర్శిస్తూ ఉంటాడు. అప్పుడు కింగ్ తనతో విల్లాస్ అనే వ్యక్తి స్కాట్లాండ్లో తిరుగుబాటు చేస్తున్నాడు, ఒక రాజు అయితే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. తను లోకల్ మెజిస్ట్రేట్కి చెప్పి తనపై చర్య తీసుకుంటానని అంటాడు. కింగ్ కోపంతో అతని కేర్లెస్ చూసి తనపై చేయి చేసుకుంటాడు. తనతో మెజిస్ట్రేట్ ఆల్రెడీ చనిపోయాడు, నువ్వు ఏదో ఒక రోజు రాజు అవుతావు, ఇలా ఉంటే సరిపోదు, యాక్టివ్గా ఉండాలి అని అంటాడు. తర్వాత కింగ్ తన సోల్జర్స్తో స్కాట్లాండ్ ప్రజలపై దాడి చేయిస్తాడు. కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ సోల్జర్స్ని ట్రాప్ చేసి బంధించి వాళ్ళందరినీ చంపేస్తారు. ఇక బ్రూస్ తన తండ్రి రాబర్ట్తో విలియం ఫైటింగ్ స్టార్ట్ చేశాడు అని చెప్తాడు. రాబర్ట్ తనతో విలియంని నువ్వు ట్రాప్ చేసి స్కాట్లాండ్కి నువ్వు రాజు కావాలి అని అంటాడు. మరోవైపు ప్రజలపై దాడి చేసే సోల్జర్స్పై విలియం తన అనుచరులతో కలిసి ఫైట్ చేస్తారు, ఆ సోల్జర్స్ నుంచి వాళ్ళను కాపాడుతారు. మరోవైపు యువరాజు తన ఫ్రెండ్ ని ఛాన్సలర్ గా నియమిస్తాడు, ఆ విషయం రాజుకు తెలుస్తుంది. సోల్జర్ పై ఫైట్ చేసిన తర్వాత విలియం తన అనుచరులతో కలిసి ఒక అడవిలో స్టే చేస్తూ ఉంటారు. అక్కడికి ఐర్లాండ్ నుంచి ఫైండర్ స్టీఫెన్ అనే ఇద్దరు వ్యక్తులు వస్తారు. తమకి సపోర్ట్ ఉంటామని అవసరమైతే ప్రాణాలు ఇస్తామని అంటారు. అప్పుడు స్టీఫెన్ ని మోసగాడు అనుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ విలియం తన అనుచరులతో వేటకు వెళ్తాడు. అప్పుడు విలియం ని చంపడానికి ఫెడ్రిక్ తనపై అటాక్ చేస్తాడు. అది చూసిన స్టీఫెన్ ఫెడ్రిక్ ని చంపేస్తాడు. తనను కాపాడినందుకు విలియం తనకు కృతజ్ఞతలు చెప్తాడు. ఇక నెక్స్ట్ డే విలియం అనుచరుల దగ్గరికి ఇద్దరు వ్యక్తులు, స్టేర్లింగ్ రాజు 100,000 సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తారు. ఇక వార్ స్టార్ట్ అయిందని అంట. ఇక విలియం ఆ యుద్ధంలో పాల్గొనడానికి వెళ్తాడు. అక్కడ స్టేర్లింగ్ తన సైన్యం ఇంగ్లాండ్ సోల్జర్స్ యొక్క సైన్యాన్ని చూసి భయపడి వెనక్కి వెళ్తూ ఉంటారు. అక్కడికి విలియం వచ్చి వాళ్ళకు మోటివేషన్ ఇస్తాడు. విలియం మాటలు విని ఆ సైన్యం యుద్ధానికి సిద్ధమవుతారు. ఆ యుద్ధాన్ని ఆపడానికి విలియం సైన్యం సోల్జర్స్తో సంప్రదింపులు చేస్తారు, కానీ వాళ్ళు అంగీకరించరు. ఇక వార్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మొదటగా ఇంగ్లాండ్ సైన్యం విల్లు దాడి చేస్తుంది. దానిని విలియం సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటారు. తర్వాత ఇంగ్లాండ్ సైన్యం అశ్వదళాన్ని పంపిస్తుంది. విలియం సైన్యం తన దగ్గర ఉన్న స్టిక్స్తో వాళ్ళందరినీ చంపేస్తారు. ఇక ఫైనల్గా ఇంగ్లాండ్ సైన్యం మొత్తం వెళ్ళి దాడి చేస్తారు. ఇక విలియం సైన్యం ఇంగ్లాండ్ సైన్యం మొత్తాన్ని ఓడించి ఆ యుద్ధంలో విన్ అవుతారు. యుద్ధం ముగిసిన తర్వాత విలియంని తన కెప్టెన్గా ఎన్నుకుంటారు. విలియంని కెప్టెన్గా ఎన్నుకోవడం బ్రూస్కి మరియు స్టేర్లింగ్ రాజుకి ఇష్టం ఉండదు. స్టేర్లింగ్ రాజు అందరితో సపోర్ట్గా వచ్చిన విలియంని కెప్టెన్గా ఎలా ఎన్నుకుంటారని గొడవ పెట్టుకుంటాడు. కానీ ఆ విషయం విలియం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు కింగ్ విలియం ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. విలియం తనలో కెప్టెన్ అవ్వాల్సిన అవసరం లేదని ఇంగ్లాండ్పై విజయం సాధించాలని అంటాడు. తర్వాత బ్రూస్ విలియం దగ్గరకు వచ్చి తనకు సపోర్ట్గా ఉంటానని అంటాడు. కానీ నిజానికి బ్రూస్ తనను మోసం చేస్తాడు. తర్వాత విలియం తన సైన్యంతో నార్త్ ఇంగ్లాండ్పై దాడి చేసి ఆ సైన్యాన్ని ఓడించి తన తలను ఇంగ్లాండ్ రాజుకు గిఫ్ట్గా పంపిస్తాడు. లండన్ కింగ్ యొక్క సన్ తన ఫ్రెండ్ని ఛాన్సలర్గా చేసిన మాట విని కింగ్ తన దగ్గరికి వస్తాడు. తన సన్నును నార్త్ ఇంగ్లాండ్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతాడు. కానీ తను ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు అని అంటాడు. అప్పుడు తన సోల్జర్స్ ఒక గిఫ్ట్ తెచ్చిస్తారు, అందులో విలియం పంపించిన మెజిస్ట్రేట్ తల ఉంటుంది. కింగ్ తన సన్నును అడుగుతాడు విలియంని ఎలా ఎదుర్కొంటారని. అప్పుడు తన ఫ్రెండ్ ఛాన్సలర్ తన రాజనీతి ఉపయోగించి విలియంను ఎదుర్కొంటామని అంటాడు. తన మీద కోపంతో కింగ్ తన ఫ్రెండ్ను చంపేస్తాడు. తన ఫ్రెండ్ను చంపినందుకు యువరాజు తన తండ్రిపై అటాక్ చేస్తాడు. అప్పుడు కింగ్ తనను అదుపులో ఉంచుతాడు. తర్వాత కింగ్ తన కోడలి వ్లాస్ని తనను రాయబారిగా పంపుతాడు. విలియం వ్లాస్ను కలవడానికి వస్తాడు. వ్లాస్ విలియంను అడుగుతుంది కింగ్ యొక్క నెఫ్యూని ఎందుకు చంపావని. అప్పుడు విలియం చాలామంది స్కాట్లాండ్ ప్రజలను చంపారు, అప్పుడు అడగడానికి ఎవరు రాలేదని అంటాడు. ఫైనల్గా వ్లాస్ విలియం లొంగిపోతే తనకు శిక్ష లేకుండా చేస్తానని అంటుంది. కానీ విలియం లొంగిపోనని అంటాడు. తర్వాత వ్లాస్ అక్కడి నుంచి వెళ్ళి తన కింగ్ను కలుస్తుంది. కింగ్ తనను అడుగుతాడు తన చరిత్రలకు ఒప్పుకున్నాడా లేదా అని. వ్లాస్ తనతో తను అంగీకరించలేదని అంటుంది. అప్పుడు కింగ్ విలియంపై యుద్ధం చేయడానికి ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ గురించి వ్లాస్ తెలుసుకుంటుంది. ఆ ప్లాన్ గురించి విలియంకి ఒక రాయబారి ద్వారా తెలియజేస్తుంది. అప్పుడు విలియంకి తనపై యుద్ధం ప్లాన్ చేశారని అర్థమవుతుంది. విలియం తన అనుచరులను వెంట తీసుకుని స్టేర్లింగ్ కింగ్ బ్రూస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళతో తమపై యుద్ధం ప్లాన్ చేశారని మనం సిద్ధంగా ఉండాలని అంటాడు. విలియంతో బ్రూస్ స్టేర్లింగ్ రాజు ఇద్దరు సపోర్ట్ చేస్తామని అంటారు. బ్రూస్ విలియం దగ్గరకు వచ్చి కలిసికట్టుగా పోరాడదామని అంటాడు. నిజానికి బ్రూస్ తనను మోసం చేస్తూ ఉంటాడు. ఇక విలియం తన అనుచరులతో కలిసి లండన్ కింగ్ పై యుద్ధం చేయడానికి వెళ్తాడు. లండన్ కింగ్ ఐరిష్ సైన్యాన్ని సపోర్ట్గా తీసుకుంటాడు. ఈసారి యుద్ధానికి తన స్ట్రాటజీని మారుస్తాడు. మొదటగా ఐరిష్ సైన్యాన్ని దాడి చేయడానికి పంపిస్తాడు. కానీ ఐరిష్ సైన్యం విలియంతో కలిసిపోతుంది. తర్వాత విలియం ఇంగ్లాండ్పై విల్లు దాడి చేస్తాడు. వారిలో చాలామందికి గాయాలవుతాయి. లండన్ కింగ్ మొదటగా సైన్యాన్ని పంపిస్తాడు. విలియం తన సైన్యంతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు స్టేర్లింగ్ కింగ్ లండన్ కింగ్కి సపోర్ట్గా వెళ్తాడు. విలియం వాళ్ళను చూసి వాళ్ళు తనను మోసం చేశారనుకుంటాడు. విలియం సైన్యంతో పోరాడుతుండగా లండన్ కింగ్ వాళ్ళపై విలు విద్య ప్రదర్శిస్తాడు. తర్వాత మిగిలిన సైన్యాన్ని దాడి చేయడానికి పంపిస్తాడు. ఆ ఎఫెక్ట్కు విలియం సైన్యం అంతా దెబ్బతింటుంది. లండన్ కింగ్ విలియంని ప్రాణాలతో తీసుకుని రమ్మని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కింగ్ వెళ్ళేది చూసి విలియం తనపై దాడి చేయడానికి తన వెంబడి వెళ్తాడు.
కానీ తనను బ్రూస్ అడ్డుకుంటాడు. బ్రూస్ తనకు మోసం చేసిన తనను ప్రాణాలతో వదిలిపెడతాడు. తనకు గాయమైనందువల్ల స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. సోల్జర్స్ తనను చంపడానికి వస్తూ ఉంటారు. అక్కడికి స్టీఫెన్ వచ్చి తనను కాపాడుతాడు. తర్వాత బ్రూస్ తన తప్పిదం వల్ల తన సైన్యం దాడికి గురైందని చాలా బాధపడతాడు. తర్వాత బ్రూస్ తన తండ్రి రాబర్ట్ దగ్గరికి వచ్చి విలియం తనను ప్రాణాలతో క్షమించి వదిలేశాడు అని అంటాడు. అప్పుడు రాబర్ట్ విలియంను ఒకసారి పిలిపించు అని అంటాడు. ఇక విలియం తనకు మోసం చేసిన వాళ్ళందరినీ చంపుతూ ఉంటాడు. స్టెర్లింగ్ కింగ్ విలియం తనను చంపేస్తాడని వాళ్ళు భయపడుతూ సమావేశమై ఉంటారు. విలియం తను చంపిన బాడీని వాళ్ళ ముందర వేసి వెళ్తాడు. వాళ్ళు విలియంని ఎలాగైనా చంపాలి అనుకుంటారు. లండన్ కింగ్ విలియంని చంపాలనుకుని తనను సమావేశానికి పిలుస్తాడు. ఆ విషయం తెలుసుకున్న విలాస్ ఆ సందేశాన్ని విలియంకి అందిస్తుంది. విలియం తన అనుచరులతో కలిసి ఆ సమావేశానికి వెళ్తారు. వాళ్ళ విషయం తెలుసుకున్న విలియం అక్కడికి వచ్చిన వాళ్ళను బంధించి అక్కడ చంపివేస్తాడు. తనకు సహాయం చేసిన విలాస్ దగ్గరికి విలియం వచ్చి తనకు ఎందుకు సహాయం చేశావని అడుగుతాడు. అప్పుడు విలాస్ తనను ప్రేమించానని అంటుంది. తరువాత వాళ్ళిద్దరూ కలిసి ఒక్కటవుతారు. మరోవైపు లండన్ కింగ్ యొక్క ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. బ్రూస్ విలియంని కలుద్దామని సమాచారం ఇచ్చింటాడు. తన అనుచరులు విలియంని వెళ్ళవద్దని అంటారు. కానీ విలియం వాళ్ళ మాట వినకుండా ఒంటరిగా అక్కడికి వెళ్తాడు. ఒంటరిగా వచ్చిన విలియంను అక్కడ సైనికులు వచ్చి అతన్ని బంధిస్తారు. కానీ ఆ విషయం బ్రూస్ కి తెలియదు. సోల్జర్ కి బ్రూస్ ఫాదర్ రాబర్ట్ వాళ్ళకి సమాచారం ఇచ్చింటాడు. ఆ విషయం తెలుసుకున్న బ్రూస్ తన ఫాదర్ రాబర్ట్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకు ఇలా చేశావని కోపంగా అడుగుతాడు. కానీ రాబర్ట్ నిన్ను కింగ్ చేయాలనుకున్నానని అంటాడు. బంధించిన విలియంని కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టు మరణశిక్ష విధిస్తుంది. శిక్ష విధించిన తర్వాత తనను జైలుకి తీసుకెళ్తారు. అక్కడికి విలాస్ వచ్చి కలుస్తుంది. తనకు శిక్ష వేసేటప్పుడు చాలా నొప్పి ఉంటుంది, తనను తట్టుకోలేనని, విషం తాగి చనిపోవని అంటుంది. కానీ విలియం అందుకు అంగీకరించడు. తర్వాత విలాస్ లండన్ రాజు దగ్గరికి వెళ్లి తన శిక్షను రద్దు చేయమని అడుగుతుంది. కానీ అతను దానికి అంగీకరించడు. మరుసటి రోజు విలియం ని ఉరి శిక్ష వేయడానికి తీసుకుని వస్తారు. శిక్ష అమలు చేయడానికి సమయమైన తర్వాత తనని ఉరి తీస్తాడు. అక్కడ ప్రజల మాట మేరకు ఉరి శిక్ష రద్దు చేసి తన తలను నరికి వేస్తారు. తర్వాత విలియం కు జరిగిన అన్యాయానికి తన అనుచరులు లండన్ పై యుద్ధం ప్రకటించి వాళ్ళను చంపి విజయం సాధిస్తారు. చివరికి స్కాట్లాండ్ ఫ్రీడమ్ ను సాధిస్తుంది. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.